Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the Cauchy's Euler's linear equation. ఇది నేను కొంచెం డిఫరెంట్ టైప్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఆపాను, కానీ ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను మీకు యాజ్ యూజువల్ నేను ఎంత డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసినా మీరు చదివేది ఇంతే నాకు అర్థమైంది. ఏంటంటే ఎగ్జామ్స్ ముందు మాత్రమే ఫోకస్ చేస్తున్నారండి, దయచేసి మ్యాథ్స్ నాలో ఫోకస్ చేయొద్దు. మ్యాథ్స్ ఈజ్ ద బేసిక్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్స్. మీరు ఏ స్ట్రీమ్కి వెళ్ళినా, ఏ అప్లికేషన్ తీసుకున్నా మ్యాథ్స్ లేనిది. IEEE ఆర్ ఈసీ, ఈవెన్ సిఎస్ఈ, మేము కంప్యూటర్స్ అంటారా, మీరు రాసే అల్గారిథమ్స్, ఆటోమేషన్ థియరీ అండ్ వాట్ ఈస్ దాట్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, దెన్ ఆల్ ఆర్ బేస్డ్ అపాన్ ద మ్యాథమెటిక్స్ ఓన్లీ. అందుకని దయచేసి మీరు కొంచెం నార్మల్ అప్పుడు కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా? కొత్త థింగ్స్ హియర్. యాక్చువల్ నేను ఏంటంటే డిఫరెంట్గా చెప్దాం అనుకున్నాను, కానీ మనకు అంత టైం లేదు. మీకు అయితే ఏదైతే రిక్వైర్డ్ ఫర్ ఎగ్జామో అది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఇక్కడ కాచీస్ యూలర్స్ ఈక్వేషన్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటారు కొంతమంది. నేనేమంటానంటే బేటా, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఎక్స్ డీలలో ఉంటే దే ఆర్ మెన్షన్డ్ ఐదర్ కాచీస్ ఆర్ లెజెండరీస్. అండ్ వన్ థింగ్, వన్ సెకండ్, ఐ టెల్ ద లెజెండరీస్ ఆల్సో. లెజెండరీస్ వచ్చేసరికి, లిజన్ కేర్ఫుల్లీ ఆల్ ఆఫ్ యూ, లెజెండరీస్కి ఎలా ఉంటుందంటే చూడండి, ఒక ప్రాబ్లం ఇస్తున్నాను. లాస్ట్ టైం ఇది ఇచ్చారు, డి స్క్వేర్ వై బై డి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ 1. చూడండి బెట్ట, ఇక్కడ ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ డి స్క్వేర్, రైట్? డి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఆర్ డి స్క్వేర్ వై. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ముందు ఏఎక్స్ బి ప్లస్ బి, ఏఎక్స్ ప్లస్ బి అనే ఫార్మాట్లో ఉంటే అది లెజెండరీస్, ఆర్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఎక్స్ డి ఫార్మాట్లో ఉంటే దట్ ఈస్ కాచీస్ యూలర్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్, ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇన్ ద కాచీస్ యూలర్స్ యూ కెన్ కన్సిడర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ జెడ్. ఇఫ్ యూ అప్లై ద లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్, ఇదేమవుతుంది, లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు అది ఏమవుతుంది నాన్న, లాగ్ ఈ టు ది పవర్ ఆఫ్ జెడ్. మనకు తెలుసు లాగ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ బోత్ విల్ క్యాన్సల్, దెన్ వాట్ విల్ రిమైనింగ్, జెడ్ అని తెలుసు. అదేవిధంగా మనకి ఈ వాల్యూలో ఈ రెండు వాల్యూస్ మనకు అవసరం అండి. ఈ కాచీస్ యూలర్స్లో ఒక చిన్న బ్రీఫ్ దాని గురించి చెప్పాలి, కానీ మీకు అది చెప్పిన మీకు ఎగ్జామ్లో రాయనక్కర్లేదు. మన జేఎన్టీయూ ప్యాటర్న్లో మీకు ఎక్స్డి అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ అంటే ఏంటో తెలియాలి, దట్స్ ఇట్. హియర్ ఎక్స్డి అంటే టీటా బెటా, అండ్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ అంటే టీటా టీటా మైనస్ వన్. ఒకవేళ ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ఉంటే ఏమని రాయండి, టీటా టీటా మైనస్ వన్ టీటా మైనస్ టూ అని రాయండి, దట్స్ ఇట్, ఓకేనా? ఏంటంటే ఐ విల్ గోయింగ్ టు కన్సిడర్ ద ఇన్ డిఫరెన్షియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ద ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లోకి కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ అన్నింటినీ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి బిడ్డ, ఈ వాల్యూస్ అన్నింటినీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ అంటే ఎంత, టీటా టీటా మైనస్ వన్, ఓకే? నా మైనస్ 4 ఎక్స్డి, ఎక్స్డి అంటే థీటా, ప్లస్ 6 ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు, వన్ సెకండ్, యా ఇజ్ ఈక్వల్ టు, మనకి ఏంటంటే ఎక్స్ అంటే ఈ పవర్ జెడ్ అని తెలుసు. మన ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, ఈ పవర్ జెడ్ హోల్ స్క్వేర్ అంటే ఈ పవర్ 2z. సార్ వెరీ సింపుల్ ప్రాసెస్కి వచ్చేసాము. మన ప్రాసెస్ ఏంటిది, మనకి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే డి స్క్వేర్ మా టీటా స్క్వేర్ మైనస్ టీటా మైనస్ 4θ ప్లస్ 6 ఆఫ్ వై ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ 2z. అంటే టీటా స్క్వేర్ మైనస్ 5θ ప్లస్ 6 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2z. అవునా బట్ట, ఇది ఏ ఫామ్లో ఉంది, ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బాస్ సెకండ్ యూనిట్లో, ద గివెన్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్, దెన్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ బై యూజింగ్ ఎఫ్ ఆఫ్ టీటా, వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ వై సి బై యూజింగ్ దిస్ ఈ టు ది పవర్ ఆఫ్ 2z, వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ అవర్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఐ థింక్ మీరు బాగా పర్ఫెక్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, కన్సిడర్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 మీరంతా రాయండి బాస్, ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ది ఫామ్, ఓకే, వాట్ ఈస్ దాట్, ఎఫ్ టీటా ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్. ఇప్పుడు నేనేం అనుకుంటానంటే,
వైసీ వైసీ ఎట్లా వస్తుంది? ఎఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు జీరో ఇఫ్ యూ కన్సిడర్ ఎఫ్ ఆఫ్ టీటా. దెన్ ఫ్రమ్ హియర్ రైట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్. వాట్ ఈజ్ అవర్ ఆక్సిలరీ ఈక్వేషన్? ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే టీటా రీప్లేస్డ్ విత్ ఎమ్ హియర్. అప్పుడు అది ఏమవుతుంది? ఎమ్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎమ్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు జీరో. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ దిస్? టూ త్రీసే కదా బేట, 2m మైనస్ 3m మల్టిప్లై చేస్తే 6 వస్తుంది, యాడ్ చేస్తే మైనస్ 5. టేక్ m అవుట్, m మైనస్ 2, మైనస్ 3 అవుట్. దెన్ కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే మీకు మార్నింగే ఎగ్జామ్ ఉంది, సారీ. నేను ఇంకా రెగ్యులర్ వాళ్ళకి వీటి మీద డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో, ఓకే? డోంట్ వరీ. ఎంకి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి బేట? 2, 3. ద రూట్స్ ఆర్ 2 and 3. దెన్ what is the complementary function? If the two roots are different, then the complementary function yc is equal to c1 e to the power of m1x plus c2 e to the power of m2x. కానీ ఇక్కడ మనకి f d of y is equal to theta లో ఇది ఇది ఏ ఫార్మాట్లో ఉంది? ఫంక్షన్ xని zలో రాస్తున్నా, అంటే m1z m2z అనండి బేట. YC ఏమవుతుంది? C1 e to the power of 2z plus C2 e to the power of 3z. That's it. This is our YC. Now, I'm going to calculate the YP. YP ఎట్లా కనుక్కోవాలి మీకు తెలుసు? YP ఎట్లా కనుక్కుంటాము? FYC is equal to, ఏం రాయాలి YC అంటే? Therefore, YP, the complementary function, particular integral is what? 1 by f of theta into q of x. What is our 1 by f of theta? This is theta. What is our q of x? E to the power of 2z. Then, substitute, ఇక్కడ ఏం చేయాలి? theta ఉన్న ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఆల్రెడీ చాలా చేశాను. అప్పుడు ఇది 2² అవుతుంది, 5 × 2 ప్లస్ 6. ఇది ఎంత నానా? 10. వచ్చింది ట్విస్ట్. చాలామంది ఇక్కడ దాకా వస్తారు ఆగిపోతారు, మేడం ఇది 6, 4, 10, ఇది 10, 0 అంటారు. దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ? మనకి ఎక్స్లో ఉంటే ఏం చేస్తాం? ఎక్స్ బై ద ఫస్ట్ డెరివేటివ్. ఇది జెడ్లో ఉంది కాబట్టి ఏం రాయాలి? ఇది జీరో అయితే జెడ్ బై ద ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ టీటా. దీని డెరివేటివ్ ఏమవుతుంది? 2θ - 5. ఓకే, హీ టు ది పవర్ ఆఫ్ 2z. అగైన్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ టీటా ఇస్ ఈక్వల్ టు 2. అప్పుడు జెడ్ బై ఏమవుతుంది? 4 - 5 ఈ టు ది పవర్ ఆఫ్ 2z. మీన్స్ వాట్? -1 అంటే -z ఈ టు ది పవర్ ఆఫ్ 2z. వాట్ ఈస్ అవర్ YP? దేర్ఫోర్ YP ఈజ్ దిస్. దేర్ఫోర్ హౌ టు రైట్ ద జనరల్ సొల్యూషన్? జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు YC ప్లస్ YP. దెన్ వాట్ ఈజ్ అవర్ YC బెట? C1 e to the power of 2z, C2 e to the power of 3z, minus z e to the power of 2z. కానీ నేను ఫైనల్గా ఏం రాయాలంటే, ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎక్స్లో ఉంది, ఏంటంటే జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి రాయాలి. దట్స్ ఇట్. యుల్ గెట్ ద ఆన్సర్ C1 e to the power of 2. Z is what? We already consider x is equal to e power z. అయితే log x is అనేది ఏమవుతుంది? z. ఇందాక నేను రాశాను z అంటే ఏంటి? log x e to the power of 2 log x plus c2 e to the power of 3 log x minus log x e to the power of 2 log x. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాను? ఏముందండి ఇది? దీని పవర్ అయిపోతుంది, ఓకేనా? అవునా? C1 ఈ పవర్ లాగ్ ఎక్స్ స్క్వేర్, లాగ్ ఎక్స్పోనెన్షియల్ గెట్ క్యాన్సిల్, రిమైనింగ్ ఈజ్ C1 ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇది దీని పవర్, ఇది దీని పవర్ అంటే ఎక్స్ క్యూబ్. ఈ లాగ్ క్యాన్సిల్, ఎక్స్ క్యూబ్ ఈజ్ రిమైనింగ్. ఇక్కడ కూడా అంతే బేట, ఇది లాగ్ 2 log x లాగ్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, లాగ్ ఎక్స్పోనెన్షియల్ క్యాన్సిల్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, అంటే లాగ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లమ్ సార్. ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు వీలైతే ట్రై చేయండి. నాకు కుదిరితే స్టోక్స్లో ఇందులో మార్నింగ్ టైం ఉంటే పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి ఇప్పుడు కాదండి, మీరు రెగ్యులర్ సిమ్ ఉన్నప్పుడు కూడా
నా వీడియోస్ చూడండి, మీ కాలేజ్ ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్కి, మీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్కి, మీ వాట్సాప్కి అందరికీ షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.